राष्ट्र कैबिनेट समावेशं सुदीर्घंगा कोनसागिंदी बीटी लो कोत्त सेक्रेटेरियट भवन समुदाय निर्माणानिकि मंत्रिवर्गं आमोदं तेलिपिंदि स्थानिकुलकु एक्कुव उद्योग अवकाशालु कल्पिंचे नूतन विधानानिकि कैबिनेट आमोद ముద్ర వేసింది టీఎస్ఐ పాస్ ద్వారా కొత్త పరిశ్రమలు వస్తుండడంతో వీటిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే అంశంపై చర్చించింది కేబినెట్ ఇక నగరంలో ఐటీ పరిశ్రమలు ఒకే చోట పరిమితం కాకుండా నలువైపులా విస్తరించాలని కేబినెట్ అభిప్రాయపడింది ఇందుకోసం కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు అందించే గ్రిడ్ పాలసీకి ఆమోదం తెలిపింది రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి మొత్తం కేసులు 70000 దాటాయి 24 గంటల్లో కొత్తగా 2012 కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 70958 కి చేరింది ఒక రోజే 13 మంది చనిపోయారు ఇప్పటివరకు కరోనాతో 576 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది రాష్ట్రంలో రికవరీ రేటు 71.6% అని దేశం మొత్తంతో పోలిస్తే ఇది ఎక్కువని ప్రకటించింది प्राइवेट हॉस्पिटल्स लो अधिक चार्जील वसूलपै मरोसारी आग्रहं व्यक्तं चेसिंदि हाईकोर्ट अपोलो बसवतारकं आस्पत्रुलु प्रभुत्व षरतुल्नि उल्लंघिंचायनि रिटैर्ड उद्योगी ओएम देवरा वेसिन पिलुपै हाईकोर्टुलो विचारण जरिगिंदि पेदलकु उचित वैद्यं अंदिंचालनी कंडिषन्तो आ रेंडु हास्पिटल्स कु प्रभुत्वं भूमि केटायिंचिंदनि पिटिषनर् तेलिपारु अपोलो बसवतारकं आस्पत्रुलु पेदलकु उचित वैद्यं इव्वडं लेदन्नारु पिटिषनर् अधिक चार्जीलु वसूलु चेस्तुन्न प्राइवेट आस्पत्रुलपै कठिन चर्यलु तीसुकोवालनि आदेशिंचिंदि हाईकोर्टु करोना లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలన్నారు మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకపల్లి ఆర్వీఎం హాస్పిటల్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించారు హరీష్ రావు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు త్వరలో సిద్దిపేట మెడికల్ కాలేజీలో కూడా ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు 25000 రూపాయల కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు హరీష్ రావు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కరోనా మరణాలు పెరుగుతున్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కరోనా ట్రీట్మెంట్ను ప్రభుత్వం గాలి కొదిలేసిందని మండిపడ్డారు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ను పరిశీలించిన భట్టి కరోనా పేషెంట్స్కు అందుతున్న ట్రీట్మెంట్పై ఆరా తీశారు ప్రైవేట్ హాస్పిటల్స్ పేదలను దోచుకుంటుంటే ప్రభుత్వం దొంగ నిద్ర నటిస్తుందని విమర్శించారు భట్టి బాసర జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రాన్ని 5.75 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా బాసరలో ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేశారు తర్వాత సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చే భక్తులకు కావాల్సిన మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ లిఫ్ట్తో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని టెండర్ల ప్రక్రియ చేపట్టకుండా చూడాలని కోరింది ఈ మేరకు ఎలక్ట్రానిక్ విధానంలో పిటిషన్ దాఖలు చేశారు అధికారులు పోతిరెడ్డిపాడుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్తో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి కేసీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్ల మాట విని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్పారు జగన్ను అడ్డుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ దేనని స్పష్టం చేశారు వివేక్ వెంకటస్వామి పోతిరెడ్డిపాడు అంచంపైన కేసీఆర్ జగన్తోని కుమ్మెక్కి వారు మెగా కృష్ణారెడ్డి ఏదైతే డైరెక్షన్స్ ఇస్తున్నాడో దాని ప్రకారంగా కేసీఆర్ వివరిస్తున్నాడు కేంద్రానికి వెళ్ళి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి ఈ సంగమేశ్వరం ప్రాజెక్ట్ కి ఎపెక్స్ కౌన్సిల్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేకున్నప్పటికీ కూడా వారు పని మొదలు పెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం దాన్ని అడ్డుకోవాలని చెప్పి మేమందరం డిమాండ్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని సెక్రటేరియట్ ఎట్లా కూల్చేయాలి రీడిజైన్ పేరుతో కమిషన్లు ఎట్లా కొట్టాలని చెప్పి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసింది కేంద్ర జలశక్తి శాఖ అపెక్స్ కమిటీ మీటింగ్కు హాజరు కాలేనని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాలకు లెటర్ రాశారు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి త్వరలోనే మరో సమావేశం తేదీని చెప్తామన్నారు హైదరాబాద్లో కరోనా వైరస్ నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అర్బన్ సెంటర్లు బస్తీ దవాఖానల ద్వారా అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు సమీక్షలో హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ జిల్లా వైద్యాధికారి వెంకట్రావు పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో భారీ వర్షం పడింది మండలంలోని నార్లాపూర్ ముక్కిడి గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు పొంగి పొల్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి తెగిపోయిన పెద్దవాగుని సందర్శించారు నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు పెద్దవాగు దగ్గర బ్రిడ్జి కోసం శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు వెంటనే ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు సుధాకర్ రావు
ఏపీలో మరో 10,000 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 24 గంటల్లో 60,576 టెస్టులు చేస్తే 10,128 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 186,461 కి చేరింది. ఈస్ట్ గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒకే రోజు 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 77 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,681 కి చేరింది. మరో 8,729 మంది డిశ్చార్జ్ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 80,426 యాక్టివ్ కేసులు ఉన్నాయి.